శిథిలమైన బతుకుబండి. పాలకుడు అంటే ప్రజల పాలటి తండ్రి వంటివాడు. కుటుంబానికి పెద్ద దిక్కైన వ్యక్తి, అసమర్థుడైనా, తప్పుడు మనస్తత్వం కలవాడైనా అతను చేసే తప్పుల వల్ల ఆ కుటుంబంలో అందరి భవిష్యత్తు ప్రమాదంలో పడవచ్చు. ఏపీ రాష్ట్ర పరిస్థితి ప్రస్తుతం ఇలాగే ప్రమాదంలో ఉంది. దానికి ఉదాహరణ విజయవాడలోని ఆటోనగర్. విజయవాడలో 1966 334 ఎకరాల్లో ఏర్పాటు చేయబడిన ఆటోనగర్లో 2100 వరకు ఆటోమొబైల్ పరిశ్రమలు ఉన్నాయి. ఆసియాలోనే అతిపెద్దదైన ఆటోనగర్ 100,000 మందికి ప్రత్యక్షంగా, 400,000 మందికి పరోక్షంగా ఉపాధినిచ్చేది. మొత్తం 12,000 కోట్ల వ్యాపారం జరిగేది. డిసెంబర్ నుంచి ఏప్రిల్ వరకు ఇక్కడ సీజన్ అన్నమాట. సీజన్ వస్తే ఖమ్మం, వరంగల్ జిల్లాల నుంచి ఇక్కడకు కార్మికులు వచ్చి ఉపాధి పొందేవారు. నెలకు కనీసం 1000 కొత్త వాహనాలు ఇక్కడికి వచ్చేవి. ఒక కొత్త వాహనం వచ్చినా, ఒక పాత వాహనం మరమ్మత్తుకు వచ్చినా దాదాపు 100 మందికి పని ఉంటుంది. గత తెదేపా ప్రభుత్వ హయాంలో డిసెంబర్ నుంచి ఏప్రిల్ వరకు 4,000 నుంచి 5,000 వాహనాలు ఆటోనగర్ వచ్చేవి. అమరావతిలో 6,000-7,000 వాహనాలు తిరిగితే పోలవరం కోసం మరో 2,500 వాహనాలు తిరిగేవి. అలాంటిది వైసీపీ ప్రభుత్వం వచ్చాక ఇసుక కొరతతో సంక్షోభం మొదలైంది. పోలవరం నిర్మాణం ఆగిపోయింది. ఇప్పుడు అమరావతి నిర్మాణం ఆగిపోవడంతో ఈ వరుస దెబ్బలకు ఆటోనగర్లో కార్మిక జీవనం కుదేలైపోయింది. 4-5 లక్షల మందికి జీవనోపాధిని ఇచ్చే ఆటోనగర్లో ఇప్పుడు 65,000 మందికి మాత్రమే అరకొర పని దొరుకుతోంది. ఇప్పటికే కార్మికులందరూ పొట్టచేత పట్టుకుని వలసపోయారు. జగన్ గారి పాలనా దెబ్బకు మరో 10 ఏళ్ల వరకు కోలుకోనేంతగా నష్టపోయామని ఆటోనగర్లో వ్యాపారస్తులు అంటున్నారు. మొన్నటి వరకు 20 మంది పనిచేసే చోట ఈరోజు 4 పని ఇవ్వడం కష్టంగా ఉందంటున్నారంటే వైసీపీ ప్రభుత్వం చేసే తప్పిదాలు ప్రజలకు ఎలాంటి కష్టకాలాన్ని తెచ్చిపెట్టాయో అర్థం చేసుకోవచ్చు. ప్రజలు ఇంత కష్టకాలంలో ఉంటే పాలకులు ఏమాత్రం పట్టించుకోకుండా అదే తుగ్లక్ పాలనను మొండిగా కొనసాగిస్తున్నారు.